Hello friends, welcome back to our channel. Iroji video lo Dwacra mahilalaku runamafi ki sambandhi konni updates anedi release chesaru. Alage Dwacra mahilalaku icche runamafi amount andarki account lo verandi, kondariki maatrame direct ga account lo veyunnaru. Aa details anni ee video lo complete ga cheptanu. Ee video chivari varaku chudandi, ekkada skip cheyyandi. Inta varaku mana channel subscribe chesukunnatayite subscribe chesukondi. Alage pakkanunna bell icon click chesaranukondi, nenu pette prati video ni meeru notification dwara pondochu. Ee video meeku nachinatlayite tappakunda like cheyandi. Alage ee information ni meeku telisina vallandarki share cheyandi. AP ప్రభుత్వం ద్వాక్రా మహిళలకు రుణమాఫీ ఏ తేదీని ఉన్నారు యాక్చువల్గా అయితే మనకు సెప్టెంబర్ 21 తారీఖున ఇస్తామని చెప్పారు ఇప్పుడు దాని డేట్ మార్చారండి దాన్ని 24 తేదీకి మార్చారు అలాగే అందరికీ అకౌంట్లో పెట్టలేదండి కొందరికి చెప్తున్నారు దాని డీటెయిల్స్ చెప్పే ముందు మీ అందరికి ఒక యాప్ గురించి చెప్పాలనుకున్నాను అదే మీషో యాప్ ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్లో షాపింగ్ అయినా చేయొచ్చు అలాగే రీసెల్లింగ్ బిజినెస్ అయినా చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ ఉందండి నా రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు ఫ్లాట్ 150 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది చాలా మంచి ప్రోడక్ట్ చాలా తక్కువ ధరకే ఉంటాయి ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుని ఏదైనా ప్రోడక్ట్ నచ్చినట్లయితే ఆర్డర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మనకు ఏపీ ప్రభుత్వం ద్వాక్రా మహిళలకి రుణమాఫీ అనేది 21వ తేదీన అందరికీ అకౌంట్లో వేస్తామని చెప్పారు బట్ బయోమెట్రిక్ అనేది అందరికీ కంప్లీట్ కాకపోవడం వల్ల ఈ అమౌంట్ ఈ డేట్ని అనేది చేంజ్ చేశారు ప్రస్తుతానికి అయితే ఇది 24 అనుకుంటున్నారు యాక్చువల్గా మనకు బయోమెట్రిక్ వేయడానికి 21వ తేదీ లాస్ట్ అని చెప్పారండి సో వీలైనంత వరకు చాలా మంది బయోమెట్రిక్ వేశారు ఎవరైతే గ్రూప్ మెంబర్స్ అవైలబుల్ లేరు అంటే నిజాయితీగా ఏదైనా మ్యాండేటరీ కారణం వల్ల వాళ్ళు అవైలబుల్ లేకుంటే కనుక వాళ్ళ గ్రూప్ లీడర్లు వాళ్ళ బదులు వాళ్ళ గ్రూప్ లీడర్లు బయోమెట్రిక్ వేసి కంప్లీట్ చేశారు చాలా వరకు అయితే కంప్లీట్ చేసేసామని ప్రభుత్వం వచ్చి చెప్పారు ఇప్పుడు ఈ లిస్ట్ని మెప్మా యాప్లో అప్లోడ్ చేశారు కలెక్టర్ ద్వారా అప్రూవ్ అయిన వెంటనే ఈ అమౌంట్ అనేది 24వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు యాక్చువల్గా ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే 24వ తేదీ మొత్తం అందరికీ వేయలేకపోవచ్చు బట్ 24వ తేదీ అయితే మేము స్టార్ట్ చేస్తాము వన్ బై వన్ అంటే జిల్లా వారీగా లేదా మండలాల వారీగా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తూ వస్తాము వాళ్ళ జిల్లాలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ అకౌంట్ డైరెక్ట్గా పడతాయి అని చెప్పారు ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం 24వ తేదీ అంటే ఎల్లుండి నుంచి ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా అకౌంట్లో డిపాజిట్ చేయడం స్టార్ట్ చేస్తాము అని చెప్పారు సో స్టార్ట్ చేసినా కూడా అందరికీ వాళ్ళ పర్సనల్ అకౌంట్లో అమౌంట్ అనేది పడకపోవచ్చు అని చెప్పారు ఎందుకు పడకపోవచ్చు కారణాలు ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు మీ ఈ ద్వాక్రా రుణమాఫీకి సంబంధించి రెండో విడత అమౌంట్ అనేది ప్రతి గ్రూప్కి మ్యాక్సిమం 5 లక్షలు అన్నారు కాబట్టి ఒక గ్రూప్కి మ్యాక్సిమం వచ్చేసి 125,000 వస్తుందండి అంటే ఒక గ్రూప్కి మ్యాక్సిమం 4 విడతలు ఇవ్వాలి కాబట్టి ఒక గ్రూప్కి 125,000 ఉంటుంది అంటే ఒక మెంబర్కి 12,500 వస్తుంది సో ఈ అమౌంట్ని ఎవరైతే అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చింటారో ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ అకౌంట్ నెంబర్ కానీ కరెక్ట్గా ఇచ్చింటారో వాళ్ళందరికీ అకౌంట్లో పడుతుంది సో అదే కాకుండా మీ అకౌంట్ మీరు లోన్ ఏ బ్యాంక్లో అయితే తీసుకుంటున్నారో అదే బ్యాంక్లో ఉండాలండి వేరే బ్యాంక్లో ఉంటే కనుక మీకు అమౌంట్ అనేది పర్సనల్ అకౌంట్లో పడదన్నమాట సో అందుకనే గ్రూప్ మెంబర్స్ అందరూ ఎక్కడైతే అప్పు ఖాతా ఉంటుందో అక్కడే అందరినీ పర్సనల్ అకౌంట్ కూడా చేయించుకోమని చెప్పారు అక్కడే కనుక మీ పర్సనల్ అకౌంట్ ఉండి అదే అకౌంట్ నెంబర్ ఇచ్చినట్లయితే మీకు డైరెక్ట్గా మీ పర్సనల్ అకౌంట్లో పడుతుంది కొంతమందికి అక్కడ అకౌంట్ లేకపోయినా లేదా డీటెయిల్స్ రాంగ్ ఇచ్చినా కూడా ఏమవుతుందంటే యాక్చువల్గా అమౌంట్ ఎలా పడుతుందంటే ఫస్ట్ అమౌంట్ వచ్చేసి మీ పొదుపు ఖాతాలో పడుతుంది పొదుపు ఖాతాలో పడిన తర్వాత బ్యాంక్ వాళ్ళే మీరు ఆర్పీలు కానీ సీఓలు కానీ ప్రతి బ్యాంక్లో ప్రతి గ్రూప్ మెంబర్స్ ఒక డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారు ఆ పొదుపు ఖాతా నుంచి బ్యాంకు వాళ్ళు మీ పర్సనల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఒకవేళ ఎవరైతే డీటెయిల్స్ ఇవ్వకుండా ఉంటారో అకౌంట్ లేని వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఆ అమౌంట్ అనేది పొదుపు ఖాతాలోనే అలానే ఉండిపోతుంది ఈ అమౌంట్ మీరు తీసుకోవాలంటే మీ గ్రూప్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా విత్డ్రాల్ ఫామ్ ఫిల్ చేసుకొని వాళ్ళే అమౌంట్ విత్డ్రా చేసి మీకు పంచాల్సి ఉంటుందన్నమాట సో ఎవరికైతే పర్సనల్ అకౌంట్లో పడదో పర్సనల్ అకౌంట్లో పడిన వాళ్ళకి మాత్రం పొదుపు ఖాతాలో అమౌంట్ ఉంటుంది ఆ పొదుపు ఖాతా నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేసుకొని మీరు పంచుకోవాల్సి ఉంటుంది సో ప్రభుత్వం ముందుగానే చెప్తున్నారండి ఎవరైతే కరెక్ట్గా డీటెయిల్స్ ఇచ్చింటారో వాళ్ళందరికీలోనే అకౌంట్లో అమౌంట్ అనేది పడుతుంది ఈ అమౌంట్ని సెప్టెంబర్ 24వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తాము సెప్టెంబర్ 24వ తేదీ నుంచి స్టార్ట్ చేసి ఒక వారం రోజులు అంటే సెప్టెంబర్ 30 కల్లా అందరి అకౌంట్లో డిపాజిట్ అయ్యే విధంగా చూస్తాము ఈ నెలాఖరు కల్లా రెండో విడత రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ ద్వాక్రా మహిళలు అందరికీ అందే విధంగా చూస్తాము అని ప్రభుత్వం అయితే చెప్పారండి ప్రస్తుతానికి అయితే మనకి డీటెయిల్స్ ప్రభుత్వం ఇచ్చింది ఇవే అండి ఒకవేళ సెప్టెంబర్ 24వ తేదీ చేస్తారా లేదా ఇంకొంచెం పోస్ట్ పోన్ చేస్తారా ఈ డీటెయిల్స్ అన్ని మనకు త్వరలోనే తెలుస్తాయి ఏపీ ప్రభుత్వం మరోసారి రేపు ఈవినింగ్ ద్వాక్రా గ్రూప్లకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో రేపు ఈవినింగ్ మరోసారి భేటీ కానున్నారు ఈ భేటీ తర్వాత మనకు మరిన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది 24వ తేదీ ఇస్తారా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారని డీటెయిల్స్ తెలిసిన వెంటనే నేను మరో వీడియో చేస్తాను ఆ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్